విశాఖ జిల్లా సీతమ్మధార గాజువాక అనకాపల్లి ప్రాంతాలను హైరెడ్ జోన్ గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా రాష్ట్రంలోనే ఆదాయాన్ని తెచ్చిపెట్టే రాష్ట్రంగా గాజువాక ప్రథమ స్థానంలో ఉన్న నేపథ్యం ఒక అంశమైతే కరోనా ప్రబలే ప్రాంతాల్లో గాజువాక నిలవడంతో అటు కార్మికుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. గాజువాక మొత్తం పోలీసులు గుప్పెట్లోకి తీసుకోవడంతో ప్రజలు బయటకు వస్తే కేసులు పెడతామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దానిలో భాగంగా పాత గాజువాక, కొత్త గాజువాక, నడిపూరు, శ్రీనగర్, అగనంపూడి, కూర్మన్నపాలెం, ఉక్కు నగరాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఉక్కు నగరంలో ఉన్న రైతు బజార్ ను స్థానిక పాఠశాల ప్రాంగణానికి తరలించడంతో కిటకిటలాడే మార్కెట్ మూగబోయింది. గాజువాక, పెదగంట్యాడ రైతు బజార్లను వేరే ప్రాంతాల్లో ఉన్న మైదాన ప్రాంతాలకు తరలించారు. పాలబు దుకాణాలు, చిరు కిరాణా దుకాణాలకు కొంత వెసులుబాటు ఇవ్వడంతో ప్రజలకు కొంత ఊరట కలిగింది. మింది ప్రాంతంలో వాటర్ ప్లాంట్ మూసివేయడంతో స్థానికులు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వ ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని అటు పోలీసులు అధికారులు వేడుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో గల సీతమ్మధార, గాజువాక, అనకాపల్లిను కరోనా డేంజర్ జోన్గా ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అదేవిధంగా పోలీసులు, వైద్యాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జనసంచారం చేస్తున్నారు. 19 న్యూస్ ప్రసాద్, విశాఖపట్నం.